ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేటమానం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలయం పెంతకోస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని తలుస్తున్నాం. దేవుని కృప మనందరికీ మెండుగా కలుగునుగాక. ఈరోజున దేవుడు మనకచ్చిన ఈ సమయాన్ని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. రోమాపత్రిక 4:21 చదువుకుందాం. రోమాపత్రిక 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర మహోన్నతురాని ఘనమైన నామమున కొందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నేను కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచు దేవా తండ్రి. నేను ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు బలపరచండి. నీ వాక్ శక్తిని పంపించి వారి హృదయాలను మీరు బలపరచండి. వారి కుటుంబాలను సరిచేయండి అయ్యా. నీ ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు మేము వినుటకు సహాయం చేయండి. అతి అల్పులం ప్రభు మమ్మల్ని వాడుకొని ఈ టీవీ యాజమాన్యాన్ని ప్రభు తండ్రి మమ్మల్ని మీరు ప్రభా బలపరిచి తండ్రి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆత్మలు నీ సన్నిధిలో ప్రభు తండ్రి ఎదుగునట్లుగా బలపడినట్లుగా నీ కొరకు సంపాదించినట్లుగా మాకు కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనందరికీ తోడయిండి నడిపించునుగాక. ఈ రోమాపత్రిక అపొస్తలుడైన పౌలు రాసిన రోమాపత్రిక 4:21 దేవుణ్ణి మహిమపరచుడి, అంతేకాదు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుణ్ణి మహిమపరచుడి. నిత్యము మన జీవితాల్లో దేవుణ్ణి మహిమపరచాలి అని ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడికి ఉంది. ఆనందించుడి, ప్రభు యందు ఆనందించుడి అని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. ఎవరి యందు ఆనందించాలి? దేవుని యందు ఆనందించాలి. ఈ రోజున మనుషులు ఎవరిని మహిమపరుస్తున్నారు, ఎవరి యందు ఆనందిస్తున్నారు అనంటే లోకము దాన్ని బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి, లోకములో జరుగుతున్న వాటిని బట్టి, లోకములో దొరుకుతున్న వాటిని బట్టి ఆనందించడం మొదలుపెట్టారు. మహిమపరచడం ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవాది దేవుని మహిమపరచడానికి బదులు మనుషులను మహిమపరుస్తున్నారు, మనుషులను పొగుడుతున్నారు, మనుషులను ఘనపరుస్తున్నారు. ఏమండి, ఈ రోజున ఘనత వహించిన ఏ ఒక్కరైనప్పటికీ వారున్న ఘనత వారి బలమును బట్ట, వారి జ్ఞానమును బట్ట, వారి హోదాను బట్ట, వారికున్న బంధు బలగాన్ని బట్ట, దేనిని బట్టి కాదు కదా, ఇచ్చిన దేవుని బట్టి కదా. మరి ప్రతి ఒక్కరూ దేవుని బట్టి స్తుతిస్తున్నారా అంటే ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఒక గొప్ప దైవ సేవకుడు, ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన దైవ సేవకుడు, ఆయన అమెరికాలో ఒక మంచి యాక్ట్రెస్ ఉంది. ఆవిడికి ఇంచుమించుగా 19 సంవత్సరాలు ఎంత ఉన్నారు. బిల్లీ గ్రామ్ గారు అనే దైవ సేవకుడు దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆవిడ దగ్గర టైం తీసుకొని 5 నిమిషాలు నా ప్రభు నీతో మాట్లాడమంటున్నాడని ఆవిడ దగ్గర 5 నిమిషాలు టైం తీసుకుంటే ఆవిడ టైం ఇచ్చిందంట. ఆ గొప్ప దైవ సేవకుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వగలవా అని ఆవిడని అడిగితే ఆవిడ ఇలా బదిలిచ్చిందంట, సార్ నా చుట్టూతో ఎంతమంది బౌన్సర్లు ఉన్నారో మీకు తెలుసా అందంట ఆవిడ. ఆయన, అమ్మ లెక్క పెట్టలేదు, ఒకసారి చూడండి అని అంటే ఇంచుమించుగా 30 నుండి 50 మధ్యలో ఆవిడికి అంగరక్షకులు, బౌన్సర్స్ అంటే అంగరక్షకులు, చాలా దృఢంగా ఎత్తుగా ఆవిడికి ఏదొచ్చినా ఒక్కొక్కడు కనీసం 10 నుండి 50 మందికి సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఇంచుమించుగా 30 నుండి 50 మంది వరకు ఆవిడ చుట్టూత రక్షణ వలయముగా ఉన్నారంట. ఆవిడ ఆమెను చూపించి, నాకిప్పుడు ఏం తక్కువ ఉంది, ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక గొప్ప యాక్ట్రెస్ నేను, ఒక అందగత్తిని నేను, నాకు అందం తక్కువ, పేరు తక్కువ, డబ్బుకు తక్కువ, లేకపోతే కాపుదలకు తక్కువ, ఏం తక్కువైందని నేను నీ దేవుణ్ణి మహిమపరచాలి, నేను నీ దేవుణ్ణి నమ్ముకోవాలి, ఇంకా చాలా సమయం ఉంది సార్,
అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని నేను కలుస్తాను అని చెప్పాను. ఆవిడ బదిలిచ్చి వెళ్ళిపోయిందంట. దైవ సేవకుడు ఎంతో బాధపడుతూ ఆవిడికి చిన్న ప్రార్థన చేసి అక్కడి నుంచి కదిలి వచ్చాడు. ఇంచుమించుగా ఆవిడ ఈ సన్నివేశం జరిగిన కొద్ది రోజుల్లోనే తన అపార్ట్మెంట్లోనే ఆవిడ బలమరణానికి ప్రయత్నం చేసి తన ప్రాణాలను విడిచిపెట్టింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశంలో మొసైదా ఉంది, అలాగే అమెరికా దేశంలో ఎఫ్బిఐ ఉంది, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, మన ఇండియాలో కూడా గొప్ప గొప్ప ఐఏఎస్ ఐఏఎన్ ఇలాంటి గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసిగట్టుగా చేసిన ఇప్పటికీ ఆవిడ మరణం ఒక మిస్టరీగానే నిలబడిపోయింది. ఎవరు చంపారో తెలీదు, ఎందుకు చనిపోయిందో తెలీదు, ఏం కారణాలో తెలీదు, ఒక క్వశ్చన్ మార్క్ మిస్టరీగా నిలబడిపోయింది. కారణం ఏంటంటే తన గర్వం తనని పతనానికి దారితీసింది, తన హోదా తనను బలమరణానికి పాత్రలుగా చేసింది, తనకున్న ధనము, తనకున్న అందము, తనకున్న చదువు, తనకున్నదంతా కూడా తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి ఎందుకు పనికిరానిదిగా నిలబడిపోయింది. మనుషుడు ఏది విత్తుతావో అదే కోస్తావో, జాగ్రత్త. నీ జీవితంలో ఏదైతే నువ్వు విత్తుతాకి ప్రయత్నం చేస్తున్నావో దాన్ని నూరంతల ఫలము నువ్వే అనుభవిస్తావు. చాలామంది అంటారు నేను మంచే చేస్తున్నానని, నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా చెప్పుకొని నీకు నువ్వు చెప్పుకుంటూ నేనంతా కూడా కరెక్ట్గానే ఉన్నానంటే, సామెతల గ్రంథం 14:14 వచ్చిన అంటాడు, ఒకని ఎదుటి సరైన మార్గము కలదు, అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది. నీ జీవితం మరణానికి దారితీస్తుందా లేకపోతే పరలోకానికి దారితీస్తుందా? ఒక్కసారి సాయంకాలపు వేళలు నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నట్లుగా దేవుణ్ణి మహిమపరచాలి. ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. మరి మీరు అనొచ్చు, సార్ చాలామంది మమ్మల్ని పొగుడుతూ ఉంటారండి, మేము సన్మానం చేస్తూ ఉంటాం, వారిని కూడా చేయండి, తప్పులేదు. సన్మానానికి పాత్రులు కొంతమంది సన్మానం చేస్తారు, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి కావచ్చు, వారు చేసిన సేవ దృక్పథం కావచ్చు. మన మధ్యలో కూడా అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, వారు కూడా గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్నారు, దేవునికి స్తోత్రం వారిని బట్టి. అయితే వారిని సన్మానించు కానీ పూజించబాక. చాలామంది సన్మానానికి పూజకు తేడా తెలియక దండేసి దండం పెట్టేయటమే కదా పూజ, అది సన్మానమే అనుకుంటున్నారు. కానీ వారి హృదయంలో ఒక విగ్రహంగా నిలబడిపోయేమంటారు తెలుసా, పలానా దైవ సేవకుడు చెప్తేనే చక్కగా చెప్తాడండి, పలానా వాళ్ళు చెప్తానండి అబ్బా నాకు చాలా వినబుద్ధి అవుతుందండి. ఇదేంటిదో తెలుసా, ఇదే పూజ, ఇదే విగ్రహంగా నిలబెట్టుకోవటం. ఏ దైవ సేవకుడు ఘనతకు పాత్రుడు కాదని బైబిల్ గ్రంథంలోనే సెలవిస్తుంది. ఎవరైనాను ఘనత వహించిన వారుగా ఉండాలంటే వాళ్ళు ఎలా ఉండాలంటే ముందు పనుడుగా జాయిన్ అవ్వాలి. పనోడుగా జాయిన్ అయ్యి పనోడు కింద పనిచేసి పనోడు తర్వాత ఆ పనితనంలో తన నైపుణ్యతను సానబెడతామంటారే, అలాగ దేవుని పనిలో ఒకదానికి వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి తన పైన అధికారిగా ఉన్న ఆ దైవ సేవకులు తనను నమ్మి తన జీవితంలో అతను అగుపరుస్తున్న ఆ గొప్ప దాన్ని ఏమంటారంటే ఆసక్తి, ఆ ఆసక్తిని బట్టి ఒకదాన్ని బట్టి వెంబడి ఒకదానికి వారిని ఆధిక్యతలుగా పాత్రులుగా చేస్తూ దాన్ని అధికారంగా చేస్తూ వారిని సంపూర్ణంగా చేసినప్పుడు వారి నిండైన జీవితం అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అలాంటి వారిని నీవు పూజించొద్దు, సన్మానించు. మరి పూజించవలసింది ఎవరిని? మన ప్రాణనాథుడైన దేవుణ్ణి మాత్రమే. నీ హృదయంలో ఎవరినైనా ఉంచుకోవాలంటే అది ఆయన మాత్రమే. చాలామంది బొమ్మను పెట్టి నలుగురితో అందరితో పాటు ఈయన కూడా నండి అంటారు, కొంతమంది దేవుని బిడ్డలే పటం పెట్టి ఆ పటం ముందే ప్రార్థన చేస్తారు. నేను ఇది అంటాను ఖచ్చితంగా తప్పు. కొంతమంది కొవ్వొత్తులు వెలిగిస్తారు, కొంతమంది కొబ్బరికాయ కొడతారు, మంచిదే కదండి. ఏం మంచిది, కొబ్బరికాయ కొట్టమని ఎక్కడని చెప్పాడు దేవుడు? క్యాండిల్ వెలిగించమన్నాడు దేవుడు. కొంతమంది చేస్తూ ఉంటారు, వాళ్ళు చేయను ఉండే, మనం వారిని తప్పు పట్టద్దు. మనం తప్పు పడటానికి మీరెవరు, నేనెవరిని. వారు క్రమంలో వారు సక్రమంగా ఉన్నారు, వారు నమ్మిన దాని మీద సక్రమంగా ఉన్నారు. మరి నువ్వు నమ్మిన దాని మీద నీవు దేవుణ్ణి ఆధారం చేసుకుని నువ్వు ఏం చేస్తున్నావు, పక్కనే ఎందుకు చూస్తున్నావు? అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుణ్ణి మహిమపరచడమే కాదు, అక్కడ అంటున్నాడు కదా ఆయన దేవుని వాగ్దానములను 21వ వచనంలో ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడకు సమర్థుడని. ఆయన ఏదైతే చెప్పాడో దానికి చేయటానికి సమర్థుడని రూఢిగా విశ్వసించాలి. ఆ విశ్వసించిన దానిని బట్టి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసమును బట్టి వారు బలమును పొందారంట. ఈ సాయంకాలపు వేళలో విశ్వాసము దాని బలమును నువ్వు పొందుతున్నావా?
ఊరుకోండి సార్, విశ్వాసం ఏంటి, దానికి బలం ఉన్నది ఏంటి? ఒక టాబ్లెట్ వేసుకుంటే దానికి ఏదో బలం ఉంటుంది, దానికి సంబంధించిన మాలిక్యూల్స్ని బట్టి తలకాయ నొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, కడుపు నొప్పికి తడుపు నొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, ఇంకో దానికి వాటి క్రమం ప్రకారంగా బీపీ షుగర్ హార్ట్ పేషెంట్లు వాళ్ళకి వేసుకున్న టాబ్లెట్లను బట్టి జరుగుతుంది. విశ్వాసం ఏంటి, దానిని బట్టి బలం పొందటం ఏంటి? ఏమండి, ఒక క్రైస్తవుడికి బలం ఎక్కడ దొరుకుతుంది? అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఈ రకంగా చెప్పాడు, విశ్వాసం అంటే అదొక టాబ్లెట్. మామూలుగా దొరికే టాబ్లెట్ కంటే ఇది బలమిచ్చే టాబ్లెట్, విశ్వాసికి అలాగే అంతరంగ పురుషుడికి బలమిచ్చే టాబ్లెట్ ఇది. ఈ బలం ఎక్కడ పొందుతావంటే విశ్వాసము ద్వారా మాత్రమే, విశ్వాసములో మాత్రమే. ఆ విశ్వాసము ద్వారా అంటే అది నీకు కలిగి ఉండాల్సిందే. టాబ్లెట్ మనం వేసుకోవాలంటే ముందు షాపు నుంచి తేవాలి కదా, తేకపోతే మనం టాబ్లెట్ వేసుకోగలమా? మనం దేవుని సన్నిధిలో నుండి విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం విశ్వాసంలోకి అడుగుపెట్టినప్పుడు, ఆ విశ్వాసం అనే టాబ్లెట్ మనలో ఉన్నప్పుడు అంతరంగ పురుషుడు బలపడతాడు. అంతరంగ పురుషుడు బలపడ్డాడంటే శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ సిద్ధమే కాబట్టి దేవుడు బలపరుస్తాడు, శక్తినిస్తాడు, ఆదర్శప్రాయంగా నిలబడతాడు. అనేక మందికి నీవే దీవెనకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో విశ్వాసము ద్వారా నువ్వు బలం పొందుతున్నావా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉండటకు రుజువునై ఉన్నదని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే ఏది లేకపోతే మన దేవుడు మనకు సహాయం చేస్తాడని. ఒకవేళ ఇల్లు లేదా, ఉద్యోగం లేదా, అప్పుల బాధల, బలహీనతల, సమస్యల, వేదన, ఎక్సెట్రా పెట్టుకో, ఏదైనా పెట్టుకో దానిలో. ఈ విధానంలో నువ్వు ఏ బాధ అయితే పడుతున్నావో ఆ బాధను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన తీర్చుటకు సమర్థుడైన దేవుడని రూఢిగా నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. అదే ఆ 11:1-2 వచనాలు చెప్తున్నాడు హెబ్రీయుల రాసిన పత్రికలో. దేవుడు అదృశ్యమై ఉన్న వాటికి నిజస్వరూపమై ఉన్నాడు. మన కంటికి కనపడకపోవచ్చు, మన ఆలోచనలకు తెలియకపోవచ్చు, మన శరీరానికి స్పర్శ తెలియకపోవచ్చు, కానీ మన దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, అవి అగోచరములైన కార్యాలు. దేవునికి స్తోత్రం. 1-2 చెప్పిన మాటలని ముందుకు వెళ్తాను. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం ముందు ఉన్నారు. ఎర్ర సముద్రం ముందు ఉండగానే మోషేనేమో కనబడిన ఆ అదృశ్యమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నాడు. వెనకాల ఉన్న 40 లక్షల కాలుపయం ఏమంటున్నారు తెలుసా? ఓ మోషే, నీవు దేవుని మాట చేత నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు కదా, ఇక్కడ మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా? ఐగుప్తులో సమాధులు లేవా, సమాధి తోటలు లేవా, ఇక్కడ తీసుకొచ్చి అసలు కనీసం మా సమాధులు అని చెప్పుకుంటానికి కూడా లేకుండా ఏ నెలలో కలిపేద్దాం అనుకుంటాం మమ్మల్ని అని వెళ్ళాం సనుగుతుంటే మోషే చేసిన కార్యం ఏంటో తెలుసా? అదృశ్యమైనది చూచుటకు దేవుడు తనకు ఏదైతే ప్రత్యక్షమిచ్చాడో పొదలో, ఆ పొద దగ్గర అదృశ్యమైన దేవుణ్ణి చూచాడు కాబట్టి అదృశ్యమైన కార్యాలు చెప్పాడు ఆయన చేస్తానని. దాని కొరకు ఎదురు చూస్తూ ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. ప్రభువా, నువ్వు చేస్తానన్నావు కదయ్యా, ఇదిగో ఎర్ర సముద్రం మా ముందుంది, ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. ఏం చేస్తావు అని అడగట్లా, ఏం చేయమంటావు అంటున్నాడు. అంటే తన విశ్వాసం మాట్లాడుతుంది. దేవుడు నీకు విశ్వాసంతో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంతో మాట్లాడతావు. చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఏమోనండి, చాలా సంవత్సరాలు అవుతుందండి, 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి, అదిగో పలానా పాస్టర్ గారండి, ఇదిగో పలానా మా పాస్టర్ గారికండి బౌల్డ్ వరాలు ఉన్నాయండి, ఏంటో కానండి, అందరికీ ప్రార్థన చేస్తుంటే అందరు కార్యాలు జరుగుతున్నాయి, కానీ అదేంటోనండి విచిత్రం, నాకు 8 సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నానా, దశంభాగాలు ఇస్తున్నానా, కృతజ్ఞత కానుకలు అర్పిస్తున్నానా, లేకపోతే సంఘ కార్యక్రమాల్లో నేను పాల్గొనట్లేదా, ఒక్కోసారి ఎన్ని చేసినానండి, ఏంటో నా జీవితంలో ఈ బాధ ఏంటండి, ఈ కష్టం ఏంటండి, ఇదిగో నా పిల్లలు నా మాట వింటలేదండి, నేను కనుక్కున్న నా పిల్లలే నా మాట నాకు శత్రువులు అయిపోయారండి, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదండి. వాస్తవమే, నువ్వు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ విశ్వాసంతో మాట్లాడు. నా దేవుడు ఖచ్చితంగా నా బిడ్డను మారుస్తాడు, నా దేవుడు నాకున్న అనారోగ్యాన్ని తీరుస్తాడు, నా పరిస్థితుల నుండి బయటికి తీసుకొస్తాడు. నిరీక్షణతో మాట్లాడు,
యోగు భక్తుడు తనకున్న కష్టాల బంధకాల్లో వలయంలో అతడు చేస్తున్న ప్రార్థన చెప్తున్న మాట ఏంటంటే, యోగు గ్రంథం 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు నా కన్నులారని ఆయనను చూస్తాననియు నాకు నిరీక్షణ కలిగిందని ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడటం వల్ల పనులు జరుగుతాయా? ఊరుకోండి సార్, మంత్రాలకు కూడా చింతకాయలు రాలతాయి. మంత్రాలకి చింతకాయలు రాలతాయో లేదో నాకైతే తెలియదు, కానీ నీవు విశ్వాసంతో రూఢిగా విశ్వసించి ఆయన సమర్థుడని నీవు ముందుకు వెళ్తే ఖచ్చితంగా అడుగులు వేయగలిగిన దేవుడు. పేతురు రోజు అడిగాడు, అయ్యా నీవే నిజమైన దేవుడు అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచి వస్తానయ్యా అంటే, రా పేతురు అన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తున్నాడు. ఆయన మనం ఏం చేస్తామంటే అనుమానంతో ఆగిపోతూ ఉంటాం, కానీ దేవుడు ఏమన్నా తెలుసా, రా నడుస్తానంటే రా, ఏదైనా చేయగలరా అన్నాడు. అనగానే పేతురు ఆసక్తితో ఒక అడుగు వేసాడు. బా, ఒక అడుగులో కూడా కొద్దిగా ఆ తొట్టుపాటు కనపడింది. ఆ అడుగు అలా నిలబడుతుందో లేదు, నీళ్ళ మీద కదా అలా నిలబడుతుందో లేదో అని చూశాడు. నిలబడింది. అయ్యో బాబోయ్, నీళ్ళ మీద నా పాదం నిలబడిపోయింది అని రెండో కాలు కూడా తీశాడు, నీళ్ళ మీద పెట్టాడు. ఇక మూడో అడుగు వేసేటప్పటికి అయ్యగారికి ఏమొచ్చిందంటే వెలుచూపు చూడటం మొదలుపెట్టాడు, వెనక్కి తిరిగి చూడటం మొదలుపెట్టాడు, పడిపోవటం మొదలుపోయింది. మన జీవితాల్లో కూడా అనేకమైన సార్లు విశ్వాసంతో చూడలేక, దేవుని వైపు చూడలేక మన జీవితాల్లో పతనమైపోయి భ్రష్టత్వం అయిపోయి పాతాలానికి దిగజారిపోతున్నామేమో. ఈ సాయంకాలపు వేళలో నీతోనే దేవుడు చెప్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని చూచాడు మోషే, ఏంటయ్యా నా వెంక చూస్తున్నావు, ఆల్రెడీ నీకు చెప్పాను కదా నేను నీకు కర్రగా ఉండి నీకు తోడై ఉంటానన్నాడు. చాపో. ఎప్పుడైతే మోషేతో చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట మోషే చేశాడో ఏమైందండి, ఏమైందంటారు మీరు? కాస్త తెలిస్తే కాస్త నోరు తెరిచి చెప్పండి, ఏం జరిగిందో, ఆ గొప్ప కార్యం ఏంటో, మీ రూము లేకపోతే మీరున్న స్థలము పెక్కటిల్లేటట్టుగా ఏం జరిగిందో మీరు మాట చెప్పండి. 2 పాయలైపోయింది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఏదైతే నమ్మి అడుగులు వేయటం మొదలు పెడతామో 2 పాయలు చేస్తాడు దేవుడు. నీ జీవితం ఇంకా అస్తవ్యస్తంగా ఉందా? ఇంకా సెటిల్ అవ్వలేదండి? ఇంకా నా బిడ్డలో భవిష్యత్ అండి పక్కదోసే, అన్నీ పక్కదోసేయి. నువ్వు దేవుని మీద ఆధారం పెట్టుకో, దేవుడే సమస్తాన్ని నిర్మిస్తాడు కదా. మత్తయి వార్తలు అంటాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఏవన్నీ, నీ బిడ్డల భవిష్యత్తు కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, అన్నీ దానిలో ఉన్నాయి, అన్నీ దానిలో ఉన్నాయి. కానీ మానవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మక, దేవుని మీద ఆధారపడక, అతని ఆయన విశ్వాసము లేక తన జీవితంలో పతనం అయిపోతున్నాడు. మనం చూసినట్లయితే ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము 15:15 మొదటి నుండి మనం చూస్తే అక్కడ అంటాడు కదా, 15 నుంచి కొద్దిగా 6 వచనాల వరకు మనం చూస్తే అబ్రహము దేవునితో మాట్లాడుతున్నాడు. బాబు ఇదంతా సంపదంతా ఇచ్చావు, దీన్ని అనుభవించేవాడు ఎవడు లేడు కదా, నా పెద్దదాసుడైన ఎలియాజర్ తప్ప అంటే ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు. ఇంచుమించుగా అబ్రహాముకు అప్పుడు ఎంత వయసు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు కలిగిన అబ్రహాముతో దేవుడు వాగ్దానం ఇచ్చి, బాబు ఈ లోకంలో ఇప్పుడు నువ్వు చూస్తున్న వారు కాదు, నీ గర్భవాసమునే నీకు కుమారుడు పుడతాడు, వాడే నీకు వారసుడిగా ఉంటాడు అనే మాట దేవుడు చెప్పాడు. మరి ఎప్పుడు నెరవేరింది? ఇంచుమించుగా 100వ సంవత్సరం వచ్చేటప్పటికి. మీరు చూడండి ఆదికాండం 21 చూసినట్లయితే 21:5 అతడికి కలిగిన ఇస్సాకు పుట్టినప్పుడు అతడికి ఎంత వయసు? ఇంచుమించుగా 25 సంవత్సరాలు అతడు ఎదురు చూచాడు. ఆదికాండము 21:5 అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు అంట? 100 అంటే 100 సంవత్సరాలు. 75 సంవత్సరంలో అతనికి వాగ్దానం ఇచ్చాడు, బాబు వీడు కాదు, నీ పనోడు కాదు, నీకు పిల్లోడు పుడతాడు, నేను ఇస్తాను అని చెప్పిన దేవుడు 25 సంవత్సరాలు ఎందుకు అంటే ఆయన ఏమన్నా తయారు చేశాడా? చాలామంది ఇలా వ్యతిరేకంగా మాట్లాడతాడు, కానీ దేవుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంతవరకు నువ్వు దేవుని మీద ఆధారపడతావు, ఎంతవరకు దేవుని మాటను నమ్ముతావు, ఎంతవరకు నీవు దేవునికి విధేయత కలిగి ఉంటావని అబ్రహామును పరీక్షించడం మొదలుపెట్టాడు. అబ్రహాము తన జీవితంలో ఎన్నడూ కూడా దేవుణ్ణి క్వశ్చన్ మార్కే లేదు, అలాగే చేస్తాడంటవా, ఏమో చేస్తాడో లేదో అనే ఆలోచన కూడా రాలేదంట. కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి నమ్మాడు.
అది అతనికి నీతిగా ఎంచబడిందని యాకోబు పత్రికలో మనకు చూస్తున్నాం. అక్కడ అంటాడు కదా, ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చు దేవుడు, నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడని నమ్మాడు అబ్రహాము. మనము కూడా మన జీవితాల్లో వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యము చేయబడని నువ్వు నమ్ముతున్నావా? ఈ సాయంకాలపు వేళలో నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకోండి. కార్యాలు జరగట్లేదు. మనం ఎంతకాలం భక్తి చేసినా, ఎంత దేవుని కార్యాలు చేసినా, ఎందుకని మనకంతా ఎదురొచ్చేస్తుంది? ఎందుకని మనకంతా కూడా నష్టపోతున్నాం? ఎందుకు మనం ఇలా బాధపడుతున్నామంటే, మన జీవితాలు సంపూర్ణంగా దేవుని మీద అనుకున్నాయా? మన దేవునికి మన జీవితాల్లో కార్యము చేయాలంటే మనం ఆయన పట్ల ఆశ పెట్టుకోవాలి. మనం ఆయన మీద ఆధారపడాలి. ఈ లోకంలో ఉన్న మనుషులే భర్త మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడుతూ పిల్లల మీద ఆధారపడుతుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నన్ను అడగలేదుగా, మీ పిల్లల్ని అడిగావుగా, వీళ్ళు వాళ్ళే చేస్తారు చూసుకోపో. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డైలాగ్ వేస్తారు. నన్ను అడగలేదుగా, నాకు చెప్పలేదుగా, నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకున్నావుగా. ఎక్కడి నుండి ఈ మాటలు వస్తున్నాయి? ఏంటి ఆలోచన అంటే, దేవుడు కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుని మీద ఆధారపడకుండా నరులు వారికి ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడని యిర్మీయా గ్రంథంలో రాయబడింది కదా. నరులను తనకు ఆధారంగా చేసుకుంటే మన జీవితాలు ఎందుకు పనికిరాని జీవితంగా మారిపోతుంది. కాబట్టి అబ్రహాము తన జీవితంలో ఎవరిని ఆధారం చేసుకోలేదు. నాకు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా, నా దేవుడు సమర్థుడైన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు, కాబట్టి ఆయన నెరవేరుస్తాడు. అలాగే రెండవదిగా మన జీవితాల్లో మనం ఎదురు చూడవలసింది ఏంటంటే, ఆయన మాట నిరర్థకం కాదని మనం గుర్తెలగాలి. లూకా సువార్త మొదటి అధ్యాయము 37వ వచనం ఒకసారి చూస్తే అక్కడ దేవుని దూత మరియతో మాట్లాడుతుంది. మరియతో, మరియా నువ్వు గర్భం ఎలా దాల్చగలను, నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా అని నువ్వు ఎంతగానో సంశయిస్తున్నావు కదా. ఈ సంశయం అవసరంలా, నీకు పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావు, నీకు పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడిగా పుడతాడు అని దేవుని దూత అయిన గాబ్రియేలు అక్కడ సమాధానం చెప్తుంది. అంతేకాదు ఆమెను ధైర్యపరచడానికి, ఇదిగో నీ చుట్టూ ఎలిజబెత్ కూడా ఆవిడ గర్భంలో ఉంది, కావాలంటే చూసుకో. అంటే ఎందుకని ఈ మాట చెప్పాడు అంటే, అప్పటికే ఆవిడ చాలా ఏళ్ళు గడిచిన రుద్రాలంట, ముసలావిడి ఆవిడేంటి అప్పుడేంటి అని అనుకుంటారు కదా. దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా చేస్తాడని రూఢపరచడానికి ఆవిడికి ఆ మాట అక్కడ చెప్పబడింది. మీరు తీస్తే చదవండి అక్కడ 37వ వచనంలో, మొదటి అధ్యాయం లోకా సువార్త మొదటి అధ్యాయం 37వ వచనం, దేవుడు చెప్పిన మాట ఏదనను నిరర్థకం కాదు. కాబట్టి అక్కడ మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఏది కూడా నిరర్థకం కాదని మేము ఎరిగి ఉన్నాము. కాబట్టి మీరేం చేస్తారంటే, అక్కడ చెప్తున్నాడు కదా, మాట ఏను నిరర్థకం కారదేనదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట ఏనను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. ఎందుకని చెప్పాడు? చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నీవు పరిశుద్ధాత్మ వలన కుమారుని ధరిస్తున్నావు. చాలామంది అంటారు కదా, మరియా ఏంటేంటో మాటలు ఈరోజున మాట్లాడుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ వలన అంటే దేవుడు తల్లి తండ్రి సంబంధమే లేకుండా దేవుని ఆత్మను, దేవుడు ఆయన పిండాన్ని తీసుకొచ్చి మరియ గర్భంలో ప్రసరింప ఆయన ప్రవేశపెట్టాడు. కావలసిన ప్రతిదీ కూడా ఆయన అమర్చి వేశాడు. సహజంగా అయితే తల్లి గర్భంలోనే అన్ని అవయవాలు ఏర్పడతాయి, కానీ ఈయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధాత్మదేవుడు అన్నిటినీ రూపించి, అన్నిటినీ ఆయన మిళితము చేసి మరియ గర్భంలో పెట్టాడు. ఆవిడ 9 నెలలు మోసి గర్భాన్ని, ఆవిడ ఎలాగైతే అందరిలాగే ఆవిడ ఈ లోకానికి పరిశుద్ధిని అప్పగించింది. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో కూడా ఏ మాట ఏనను నిరర్థకం కాదని నువ్వు ఇంకా దినాలు వస్తున్నాయి కదా, జనవరి 1 వస్తుంది కదా, లేకపోతే క్రిస్మస్ వస్తుంది కదా, వాగ్దానాలు అంటారు. నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను, మీ వాగ్దానాలు ఇప్పుడు చెప్తుండగా బైబిల్ తీయకుండా, నిజాయితీగా బైబిల్ తీయకుండా గుణమే చేసుకుని ఎంతమంది చెప్పగలరు? 31వ తారీఖు 25వ తారీఖు తీసుకొని సంబరపడిపోతావు, అబ్బో నాకేం వాగ్దానం వచ్చింది తెలుసా అని సంకల్ గుద్దేసుకుంటావు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో కోడే కూసేద్దే, ఐదుగో చూసారా నా వాగ్దానం అని. మంచిదే, కానీ నిత్యము ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? నాకు ఇచ్చిన వాగ్దానం ఇదయ్యా,
నా జీవితంలో ఇది నెరవేర్చవా ప్రభా, ఇది నెరవేర్చుటకు నేదేనే నా జీవితంలో ఏదైనా కొదవ ఉందా, ఆ కొదవను తీర్చు ప్రభా అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? ఇంకెక్కడ విశ్వసిస్తున్నావు? దేవుని మాట లేకపోతే, వాగ్దానం లేకపోవడం ఏంటండి ఈ సంవత్సరం అని చెప్పని గొడవ దిగిపోతావు మందిరంలో. దేవుడు కనుక వాగ్దానం ఇవ్వకపోతే ఎంతో దిగులో ఓడిపోతావు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎంతగానో ఆనందిస్తావు. మరి అలాంటి వ్యక్తివి నువ్వు, నిజంగా దేవుని మాటను నిరర్థకం కాదని నువ్వు నమ్ముతున్నావా? ఈ సాయంకాలపు వేళలో నీ వాటి జీవితం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మూడవదిగా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అంటే ఏది జరుగుతుంది అనే విధానం నీలో జీవితంలో లేనప్పుడు నువ్వు ఆయన నమ్మాలి, ఆయన నమ్మాలి. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను. మన జీవితాల్లో అవిశ్వాసం కలిగిన వాగ్దానాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అవిశ్వాసం కలిగిన వాగ్దానాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఈ వాగ్దానాన్ని విడిచిపెడితే నీ జీవితంలో సమస్తం కూడా సున్నాగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని విడిచిపెడతావో శత్రువు అయిన సాతాను నీ మీద దాడి చేస్తాడు. వాక్యము లేక, ప్రార్థనా జీవితం లేక, అవిశ్వాసంతో నిన్ను ఈడ్చుకు వెళ్తాడు. ఎక్కడికో తెలుసా? నిత్య పాతాళానికి. ఏమండి, సేన దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి, అయ్యా మా సమయం ఇంకా అవ్వలేదు, ఇప్పుడు అప్పుడే వచ్చేసావు, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, పాతాళానికి వెళ్తానికి ఆ దయ్యాలు కూడా భయపడుతున్నాయి అంటే మనుషుని మాత్రం ఈరోజున భయపడతలా? కారణం ఆలోచించండి, పాతాళం ఎంత ఘోరమైనదో, ఎంత ప్రమాదకరమో, పరిస్థితులు ఎంతగా పరిగెడుతున్నాయో. ఈ సాయంకాలపు వేళలో ప్రభు నామం పేరట ఆనబెట్టి చెప్తున్నాను, నీ వాగ్దానాన్ని నువ్వు విడిచిపెట్టుకో. అలాగే విశ్వాసంలో బలముందని నువ్వు నమ్మి ముందుకు నడిచినట్లయితే, అడుగులు వేసినట్లయితే, ఖచ్చితంగా దేవుని శక్తి ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, ప్రతి విషయంలో ఆయన నీకు తోడయండి నడిపిస్తాడు. కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు వెనకంజ వేయొద్దు, ఎన్నడూ కూడా వెనకంజ వేయొద్దు. ఆ అమెరికా దేశంలో రజలింగ్ అని ఉంది, WWF అని, చాలామంది చూస్తూ ఉంటారు. దానిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నేనేది పెద్ద ఫ్యాన్ కాదు, ఏమి కాదు, నేను అందరికీ ఒకటే విధానం. కాకపోతే అతను వేసుకున్న టీషర్టు అది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏంటంటే ఒక శ్లోగన్, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, అంటే నువ్వు ఎన్నడూ కూడా ఓడిపోవద్దు, ఎదుటి వాడికి నీ విజయాన్ని ఇవ్వద్దు. ఈరోజున సాతాను నీ మీద విజయం పొందాలని వాడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నెవర్ గివ్ అప్, నువ్వు ఇవ్వద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన నీకు తోడుగా ఉండి బలపరిచే దేవుడు. కాబట్టి అంటున్నాడు కదా, ఆయన వైపు చూడు. 34:5 చరణంలో అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మరపెట్టగా యెహోవా ఆలకించను. కాబట్టి సాయంకాలపు వేళలో నా మాటల్ని ముగిస్తున్నాను. మనము దేవుని వైపు చూచి మన విశ్వాసమును దేవుని మీద ఆధారపడి నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన కార్యం చేయగలిగిన వాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడ, మహిమ గల రాజా, అని బంగారు పాదములకు వందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, కృప మహదైశ్వరముని బట్టి నీకు స్తోత్రములు. నీ కృపను ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాలపు వేళలో ప్రాముఖ్యంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, మా జీవితాల్లో నిరీక్షణ లేక, విశ్వాసం లేక తండ్రి, నేను సాతాను వేస్తున్న అగ్ని బాణాలకు మేము లోబడిపోయి తండ్రి నేను పతనమైపోయి ఆయన నీ నామానికి అవమానకరంగా మేము మారిపోతున్నాం. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. మా విశ్వాసం జీవితంలో ఓపికతో పరిగెట్టుటకు మాకు మీరు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న అనేకుల్లో ప్రభా విశ్వాస జీవితంలో సన్నగిలిపోయి, నిరీక్షణ లేకపోయి, ప్రభా తండ్రి పతనమైపోయి ఉన్న వారిని మీరు లేవనెత్తమనడిచినమయ్యా. మీ గాయపడిన హస్తము చాపి వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల పరచండి. నీ ఆశ్చర్యకరమైన సహాయం వారి జీవితంలో జరిగించండి. బలహీనలను బలపరచండి, సమస్యలు ఉన్న వారిని విడుదలపరచండి. ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు ప్రభా, కుటుంబంలో కలహాలు ప్రభా, బిడ్డల మధ్యలో అసమాధానం ప్రభా, ఇప్పుడే మీ నామం పేరట వారిని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. ప్రతి విధమైన సాతాన క్రియలను లయపరచండి. మీరే కార్యాలు జరిగించమని, అద్భుతకరమైన సాక్ష్యాలు మేము వినుటకు సహాయం చేయమని, మీ కార్యములు మా దొడ్డవి ప్రభా, ప్రియుల జీవితాల్లో జరిగించి కృప చూపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరికీ తోడయండి, కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.